హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు ఇండియన్ డిఫెన్స్ అప్డేట్స్. ముందుగా మన భారతదేశ భూభాగాన్ని రాత్రి పగలు తేడా లేకుండా 24 గంటలు ప్రతిక్షణం రక్షిస్తున్న ప్రతి ఒక్క సైనికుడికి సెల్యూట్ చేస్తూ, చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్కి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. జై హింద్. ఫస్ట్ న్యూస్. భారత శత్రు దేశాలైన చైనా, పాకిస్తాన్లు రెండు బాలిస్టిక్ మిసైల్స్ను తయారు చేసి భారత్పైకి ఎక్కువ పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ రెండు దేశాల నుంచి భారత్పైకి వచ్చే బాలిస్టిక్ మిసైల్స్ను నింగిలోనే అడ్డగించి ధ్వంసం చేసే మిసైల్స్ రక్షణ వ్యవస్థను DRDO డెవలప్ చేస్తున్నది. దీనినే BMD, బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ అని అంటారు. BMD ఫేజ్ 1లో భాగంగా శత్రు దేశాల నుంచి వచ్చే మిసైల్స్ 200 కిలోమీటర్ల నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలిస్టిక్ మిసైల్స్ను రాడార్స్ ద్వారా గుర్తించి పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్తో పిన్ పాయింట్ ఖచ్చితత్వంతో అడ్డగించి ధ్వంసం చేస్తుందని పలు డిఫెన్స్ న్యూస్ ఛానల్స్ వార్తలు ఇవ్వటం జరిగింది. అయితే DRDO చీఫ్ డాక్టర్ శ్రీ సమీర్ కామత్ గారు ANI వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ వార్తలను తోసిపుచ్చటం జరిగింది. అందరినీ ఆశ్చర్యపరుస్తూ, BMD సిస్టమ్ ఫేజ్ 1లో 2000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే బాలిస్టిక్ మిసైల్స్ను ధ్వంసం చేసే ఇంటర్సెప్టర్ మిసైల్ను డెవలప్ చేశామని తెలియజేశారు. ఇదిలా ఉంటే BMD ఫేజ్ 1 ఇప్పటికే అన్ని పరీక్షలు పూర్తి చేసుకుని ఇండియన్ ఆర్మీలో పనిచేయటం ప్రారంభించింది. ఇక BMD ఫేజ్ 2లో 2 రకాలు, అనగా AD-1 మరియు AD-2 ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ను డెవలప్ చేస్తుండగా, నవంబర్ 2వ తారీఖున మొదటిది అయిన AD-1 ఇంటర్సెప్టర్ మిసైల్ను DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, విజయవంతంగా పరీక్షించింది. కాగా ఒరిస్సాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుండి AD-1 మిసైల్ను పరీక్షించగా అత్యంత ఖచ్చితత్వంతో టార్గెట్ మిసైల్ను హిట్ చేసింది. AD-1 మిసైల్ 2-స్టేజ్ సాలిడ్ మోటార్తో పనిచేస్తూ అడ్వాన్స్డ్ కంట్రోల్ సిస్టమ్ మరియు అడ్వాన్స్డ్ నావిగేషన్ సిస్టమ్తో ఇంటిగ్రేట్ చేసి డెవలప్ చేయబడింది. AD-1 మిసైల్ తక్కువ ఎత్తులో ఉండే ఎక్సో మరియు ఎండో అట్మాస్ఫియర్లో ఎగురుతున్న శత్రు దేశాల బాలిస్టిక్ మిసైల్స్ను దారిలోనే అడ్డగించి ధ్వంసం చేస్తుంది. ఈ AD-1 మిసైల్ 1500 కిలోమీటర్ల నుంచి 3000 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు దేశాల యొక్క బాలిస్టిక్ మిసైల్స్ను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేస్తుందని డిఫెన్స్ న్యూస్ ఛానల్స్ వార్తలు ఇవ్వటం జరిగింది. అయితే DRDO చీఫ్ డాక్టర్ శ్రీ సమీర్ కామత్ గారు ANI వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వార్తను కూడా తోసిపుచ్చటం జరిగింది. వెరీ సర్ప్రైజింగ్, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఫేజ్ 2లో గల AD-1 మిసైల్ 5000 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే బాలిస్టిక్ మిసైల్స్ను ట్రాక్ చేసి ధ్వంసం చేస్తుందని DRDO చీఫ్ తెలియజేశారు. కాగా భారత శత్రు దేశాలు లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్స్ కలిగి ఉన్నందున AD-1 యాంటీ బాలిస్టిక్ మిసైల్ పరీక్ష విజయవంతం కావటం బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్లో ఒక పెద్ద ముందడుగని కామత్ గారు తెలియజేశారు. అదేవిధంగా ఈ AD-1 పరీక్ష విజయవంతం కావటంతో ప్రపంచంలోనే క్షిపణి రక్షణ వ్యవస్థ కలిగిన అతి కొద్ది దేశాల జాబితాలో భారత్ చేరటం ఎంతో గర్వకారణం. నెక్స్ట్ న్యూస్. భారత్ 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్, INS విక్రమాదిత్య మరియు INS విక్రాంత్ కలిగి ఉన్నప్పటికీ, చాలా ఆశ్చర్యకరంగా ఇండియన్ నేవీ యొక్క ఫైటర్ జెట్స్ పైలట్స్ గత 2 సంవత్సరములుగా ఏ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ పైన ల్యాండింగ్ అండ్ టేకాఫ్ కార్యకలాపాలు జరపటం లేదని తెలుస్తుంది. కాగా ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ఫైటర్ జెట్ పైలట్స్ ఇంకొంతకాలం వెయిట్ చేయవలసి వస్తుందని తెలుస్తుంది. అయితే దీనికి గల ఒక కారణం, స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన INS విక్రాంత్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ సీ ట్రయల్స్లో ఉండగా, దాని యొక్క పూర్తి కార్యకలాపాలు 2023వ సంవత్సరం చివరికల్లా ప్రారంభం కావటమే. రెండవ కారణం, మరో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ INS విక్రమాదిత్య దాని కార్యకలాపాలకు గత 2 సంవత్సరములుగా దూరంగా ఉంది. దీనికి గల ప్రధాన కారణం ఏమనగా, 1 సంవత్సరం పాటు INS విక్రమాదిత్య రీఫిట్లో గడపగా మరియు ఈ సంవత్సరం జూలై నెలలో
ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో ఒక తీవ్ర అగ్ని ప్రమాదం జరగగా దానిని రిపేర్ చేయడానికి మరికొంత సమయం పట్టనుందని తెలుస్తుంది. కాగా రిపేర్స్ అండ్ రీఫిట్ పూర్తి చేసుకుని 2022 చివరికల్లా ఐఎన్ఎస్ విక్రమాదిత్య సేవల్లోకి రానున్నది. ఇదిలా ఉంటే ఒక సంతోషకరమైన వార్త ఏమిటంటే, ఇండియన్ నేవీ ఫైటర్ జెట్ పైలట్స్ యొక్క ట్రైనింగ్ మీద ఏ విధమైన చెడు ప్రభావం లేకుండా ఇండియన్ పైలట్స్ గోవాలో గల ఆఫ్ షోర్ ఫెసిలిటీ అయిన ఐఎన్ఎస్ హంసాలో స్కీ జంప్ ప్రాక్టీస్ చేస్తూ వారి నైపుణ్యాన్ని పెంచుకుంటున్నారు. నెక్స్ట్ న్యూస్. నౌకాదళ వార్షిప్స్లో ఉపయోగించే నావల్ గన్స్కు ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. అయితే ఈ నావల్ గన్స్ తయారీలో భారత రక్షణ ఉత్పత్తుల దిగ్గజ సంస్థ అయిన ఎల్ఎన్టీ లార్సన్ అండ్ టుబ్రో ఎంతో ఘనతను సాధించింది. కాగా ఇండోనేషియా నేవీ యుద్ధ నౌకల్లో అమర్చే తీవ్ర 40mm నావల్ గన్స్ను సరఫరా చేసే కాంట్రాక్ట్ను ఎల్ఎన్టీ లార్సన్ అండ్ టుబ్రో గెలుచుకుంది. ఈ కాంట్రాక్ట్లో భాగంగా ఎల్ఎన్టీ సరఫరా చేసే 2 తీవ్ర 40mm నావల్ గన్స్ను ఇండోనేషియాకు ఆ దేశం ఆపరేట్ చేస్తున్న తులుక్బిన్ ట్యునీ క్లాస్ ల్యాండింగ్ షిప్స్ మీద అమర్చనున్నారు. ఇదిలా ఉంటే ఎల్ఎన్టీ తయారు చేసిన ఈ తీవ్ర నావల్ గన్ 3.5 kilometers దూరంలో గల సర్ఫేస్ టార్గెట్స్ను మరియు 4.5 kilometers దూరంలో గల ఏరియల్ టార్గెట్స్ను షూట్ చేయగలదు. నెక్స్ట్ న్యూస్. హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అవసరమైన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ను స్వదేశీయంగా తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఫైటర్ జెట్లో ఎంతో కీలకమైన మరియు పైలట్ను కాపాడే ఎజెక్షన్ సీట్ తయారీకి ఒక ఇండియన్ ప్రైవేట్ కంపెనీతో జాయింట్ వెంచర్ ద్వారా తయారు చేయాలని హెచ్ఏఎల్ ప్రయత్నిస్తున్నది. కాగా ఫైటర్ జెట్ ఏదైనా ప్రమాదానికి గురి అయినా లేదా సాంకేతిక లోపం కారణంగా ఫైటర్ జెట్ కూలిపోతున్నప్పుడు దానిలో ఉన్న పైలట్ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చే సీట్నే ఎజెక్షన్ సీట్ అని అంటారు. బ్రిటిష్ కంపెనీ అయిన మార్టిన్ బేకర్ ఈ ఎజెక్షన్ సీట్ తయారీలో ప్రపంచ మార్కెట్లో 75% వాటా కలిగి ఉంది. కాగా ప్రస్తుతం ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఇండియన్ నేవీ ఫైటర్ జెట్స్లో 1000కి పైగా మార్టిన్ బేకర్ ఎజెక్షన్ సీట్స్ను ఉపయోగిస్తుండగా, మరోపక్క హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేస్తున్న HTT-40 ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్లో మరో 200 మార్టిన్ బేకర్ ఎజెక్షన్ సీట్స్ వాడనున్నారు. ఇదిలా ఉంటే DRDO తయారు చేయబోతున్న తేజస్ మాక్-2, ZBF ట్విన్ ఇంజన్ డెక్ బేస్డ్ ఫైటర్ జెట్స్ మరియు 5th generation ఫైటర్ జెట్ అయిన AMCA అడ్వాన్స్డ్ మల్టీరోల్ కంబ్యాట్ ఎయిర్ క్రాఫ్ట్లో ఉపయోగించడానికి ఎక్కువ సంఖ్యలో ఎజెక్షన్ సీట్స్ అవసరం. కాగా మార్టిన్ బేకర్ కంపెనీ యొక్క ఎజెక్షన్ సీట్ వాడటం వల్ల భారత్ అనేక దేశాలకు ఫైటర్ జెట్స్ను అమ్మాలంటే ఆ కంపెనీ మరియు ఆ కంపెనీ దేశమైన బ్రిటన్ యొక్క అనుమతి తప్పనిసరి. అదేవిధంగా తేజస్ ఫైటర్ జెట్స్ను కొనాలనుకుంటున్న బ్రిటన్ శత్రు దేశమైన అర్జెంటీనా మరియు మరికొన్ని ఇతర దేశాలు కూడా బ్రిటిష్ మార్టిన్ బేకర్ ఎజెక్షన్ సీట్ను వ్యతిరేకిస్తుండగా, ఇటువంటి పరిస్థితుల్లో హెచ్ఏఎల్ కనుక సొంతంగా స్వదేశీ పరిజ్ఞానంతో ఒక ఎజెక్షన్ సీట్ను తయారు చేస్తే ఇండియన్ ఫైటర్ జెట్స్ను ఇతర దేశాలకు తేలికగా ఎక్స్పోర్ట్ చేయవచ్చు. నచ్చిందా? నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.